అమిత్ షా. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అభినవ చాణుక్యుడిగా, దశాబ్ద కాలం నుండి దేశాన్ని తన వైపు తిప్పుకున్న బిగ్ గేమ్ చేంజర్ గా దేశంలో ఉండే అరాచక మాఫియాకి టెర్మినేటర్ గా, దేశంలో ఉండే పోలీస్ సైన్యానికి సారథిగా, భారతదేశ రాజకీయాల్లో తిరుగులేని ప్రభంజనం, ప్రత్యర్థుల దాడుల్ని తిప్పికొట్టడంలో గన్ మెషిన్లా అమిత్ షా దేశ రాజకీయాన్ని శాసిస్తున్నారు. మితంగా మాట్లాడటం అమిత్ షా గుణాల్లో ఒకటి. నిజానికి అమిత్ షా గురించి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంకా చెప్పాలంటే మోడీ విజయం తర్వాత మోడీ షా ద్వయం బలమేంటో అందరికీ తెలిసింది. అమిత్ షా ప్రత్యర్థుల ఎత్తుగడల్ని తిప్పికొట్టడంలో దిట్ట. రాబోయే పరిస్థితులను చాలా ముందుగానే అంచనా వేసుకుని తదనుగుణంగా తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటాడు. అందుకే ఆయనను ఆధునిక చాణుక్యుడిగా అభివర్ణిస్తారు. ప్రస్తుత దేశ ప్రధాని మోడీ తర్వాత అత్యంత కీలకమైన బీజేపీ రూలర్గా ఉన్నారు. 2014-2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం అమిత్ షాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు గుజరాత్లలో పార్టీ ఘన విజయం సాధించడం వెనుక ఆయన కృషి ఎంతైనా ఉంది. అరే నితీష్ బాబు, తాజ్ రఖో, 9 సాల్ మే దేశ్ భర్ మే ఢేర్ సారే కామ్ మోదీ జీ నే కియే. అమిత్ షా రాజకీయ ప్రస్థానం చూస్తే 14 ఏళ్ల వయసుతోనే ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ లో బాల స్వయం సేవకులుగా చేరిన అమిత్ షా తర్వాత కాలంలో సంఘ్ పరివార్ లో కొనసాగుతూ వచ్చాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకలాపాల్లో భాగంగా 1982 ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా ఉన్న ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తొలిసారిగా కలుసుకున్నాడు అమిత్ షా. అలా ఆనాడు ప్రారంభమైన వారి స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1984 బీజేపీలో చేరారు. తొలుత పార్టీలో ప్రచారకర్తగా, బూత్ స్థాయి కార్యకర్తగా పనిచేశారు. అమిత్ షా జీవితాన్ని 1991 గొప్ప మలుపు తిప్పిదని చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ఆయన లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు లాల్ కృష్ణ అద్వానీ తరపున ఎన్నికల వ్యవహారాలను చూస్తూ ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. దీంతో అమిత్ షా పార్టీ అగ్రనాయకుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాక గుజరాత్లో బీజేపీని విస్తరణ కార్యకలాపాల్లో భాగస్వామి అయిన ఆయన ఆనాటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక యాత్రల్లో పర్యటించి బీజేపీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో విశేషంగా దోహదపడ్డారు. అనంతరం జరిగిన 1997 సఖేజ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ టికెట్పై అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అదృష్టం అతనికి అనుకూలంగా ఉంది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఆయన గెలిచి తొలిసారి గుజరాత్ శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా 4 సార్లు గుజరాత్ అసెంబ్లీ సీటును గెలుచుకుని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాష్ట్ర హోంమంత్రిగా వ్యవహరించారు. కానీ తర్వాత అతను కేంద్ర రాజకీయాల్లో తన భాగస్వామి అయ్యారు. 2014 ప్రధాని మోడీని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టడంలో ఆయన అద్భుత రాజనీతిని అమలు చేశారు. ఇలా అమిత్ షా తన మాస్టర్ ప్లాన్ కారణంగా 2014 బీజేపీ ఘన విజయం సాధించగా కాంగ్రెస్ ఓటమి పాలైంది. తత్ఫలితంగా షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. షా జాతీయ అధ్యక్షుడైన తర్వాత దేశంలోని ఆయా రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించడం మొదలుపెట్టారు. రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేశారు. అమిత్ షా అద్భుతమైన మాస్టర్ ప్లాన్ కారణంగా 2019 కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ముచ్చటగా 3వ సారి కూడా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేలా మోడీ షా ద్వయం ప్రణాళికలను రచిస్తోంది. అమిత్ షా భారతదేశ రాజకీయాల్లో తిరుగులేని ప్రభంజనం. ఆయన ఘాటైన విమర్శలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే దీటైన రాజకీయవేత్త. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. అమిత్ షా గారి విజయాలు చూస్తే 1991 అప్పటి అగ్రనేత ఎల్కే అద్వానీ ఎన్నికల ప్రచార బాధ్యతను స్వీకరించి ఆయన్ని గెలిపించారు. 2003-2010 గుజరాత్ హోంమంత్రి పదవిని నిర్వహించారు. 2014 బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017 గుజరాత్ నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 గుజరాత్లోని గాంధీనగర్ నుండి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 మోడీ ప్రభుత్వంలో ప్రస్తుత పదవి 2వసారి కేంద్ర హోంమంత్రి అయ్యారు. అమిత్ షా గారి బాల్యం నేపథ్యం చూస్తే 22 అక్టోబర్ 1964 ముంబైలో స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు అమిత్ అనిల్ చంద్ర షా.
ఆయన తండ్రి అనిల్ చంద్రషా, తల్లి పేరు కుసుంబేన్. ఆయన తండ్రి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకరింగ్తో పాటు విపిసి పైపుల వ్యాపారాన్ని కూడా చేశారు. ఆయనకు 6 సోదరి మణులు. 1981లో అహ్మదాబాద్లోని జ్యోతి హయర్ సెకండరీ స్కూల్ నుండి 12 తరగతి ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలోని సియు సైన్స్ కళాశాలలో బయోకెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అమిత్ షా వ్యాపార రంగంలోకి ప్రవేశించి స్టాక్ మార్కెట్లోనూ అటు వారసత్వంగా వచ్చిన పైపుల వ్యాపారంలోనూ చక్కగా రాణించారు. 1987లో సోనాల్ షాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు, పేరు జైషా. వృత్తిరీత్యా వ్యాపారవేత్త, ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. రాబోయే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో ముచ్చటగా మూడోసారి కమలం పువ్వు వికసించేలా, బీజేపీ జెండాని గర్వంగా ఎగరేసేలా, ప్రధానమంత్రి మోడీ హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రధాని అయ్యేలా, బీజేపీ 400 సీట్లు కైవసం చేసుకునేటట్లు వ్యూహాలు రచిస్తున్నారు డైనమిక్ లీడర్ అమిత్ షా.